గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసే నిధులను గ్రామాల ప్రజలకు ఉపయోగపడే విధంగా చక్కని ప్రణాళికలు రూపొందించుకోవాలని బోయినపల్లి ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 15వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై సర్పంచ్లకు ఎంపీటీసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి ఎంపీడీఓ మదన్ మోహన్ మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై ప్రజాప్రతినిధులకు అధికారులకు విధి విధానాలు మార్గదర్శకాలను వివరించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ నిధులను కూడా నిబంధనలకు లోబడి వ్యయం చేయాలని, త్రాగునీరు పారిశుద్ధ్య నిర్మూలనకు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో త్రాగునీటికి ఉపయోగించుకోవాలని అన్నారు. సర్పంచ్లు ఎంపీటీసీలు సయోధ్యతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, ఎంపీఓ గంగా తిలక్, వైస్ ఎంపీపీ కోనుకట్టి నాగయ్య, కో ఆప్షన్ సభ్యుడు ఎండి అజ్జు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. మండల పరిషత్ ఆఫీసులో 15వ ఆర్థిక సంఘం నిధులు ఎలా వెచ్చించాలనే దాని మీద అవగాహన కల్పించడానికి కొరకు మరి గౌరవ తంగళ్లపల్లి ఎంపీడీఓ గారు మదన్ మోహన్ గారు అందరూ సద్వినియోగం చేసుకొని మరి ప్రజలకు మన ప్రభుత్వం ద్వారా రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి అభివృద్ధి ఫలాలను వారికి అందజేయాలని కోరడం జరిగింది. మరి దీన్ని అందరూ గమనించి భవిష్యత్తులో ఒక యాక్షన్ ప్లాను తయారు చేసుకోవాలని వారికి సూచించడం జరిగింది.